ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 28-29 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఏటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేషన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఏ కింద స్కోల్ అవుతున్న నెంబర్కు వెంటనే కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు స్మాల్ క్యాప్స్ గురించి మార్కెట్లో ఒక మాట ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది, ఈ స్మాల్ క్యాప్స్ అనేవి వీటికి కొంచెం దూరంగా ఉండాలి, ఇవి చాలా డేంజరస్, ఇవి పడితే మళ్ళీ రికవర్ కావడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటాయంటూ ఇలాంటి ఒక పర్సెప్షన్ నడుస్తూ ఉంటుంది స్మాల్ క్యాప్స్ మీద. సో అంటే ఈ ఎంతవరకు వాస్తవం అంటారు ఇలాంటి ఆలోచన? రైట్. మనం హిస్టారికల్ డేటా చూసుకుంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఈ ఏదైతే మీరు సేఫెస్ట్ అనుకుంటున్నారో, ఎఫ్ఎన్జిసి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, వీటిల్లో డ్రాడౌన్స్ ఎక్కువగా ఉంటాయండి, రికవరీ కూడా ఎక్కువ టైం పడుతుంది. అంటే వీటన్నిటితో పోల్చుకుంటే స్మాల్ క్యాప్ తక్కువ టైం పడుతుంది రికవరీకి. అంటే ఎంత ఫాస్ట్గా పడుతుందో అంతే ఫాస్ట్గా రికవర్ అవుద్ది. అన్నిటికంటే తక్కువ డ్రాడౌన్స్ ఉండేది, క్విక్గా రికవర్ అయ్యేది ఫార్మా అండి. అంటే ట్రెడిషనల్గా లో బీటా అది, అండ్ ఫార్మా చాలా కన్జర్వేటివ్ సెక్టర్ అని అందరు తెలుసు. అందుకని క్విక్గా పడ్డసరి వెంటనే రికవర్ అవుద్ది. డ్రాడౌన్స్ తక్కువ ఉంటాయి, అంటే పట్టడం తక్కువ, రికవరీ చాలా క్విక్గా అవుతుంది. కాబట్టి ఫార్మా ఈ ద బెస్ట్ ఆ ఏరియాలో. రెండోది టెక్నాలజీ ఫండ్స్ అండి. డ్రాడౌన్స్ ఉన్నా సరే క్విక్గా రికవర్ అవుద్ది ఈ రెండు. తర్వాత స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండి. డ్రాడౌన్స్ లాస్ట్ 5 ఇయర్స్లో అంటే బిగ్గెస్ట్ డ్రాడౌన్ అంటే 36% అండి. బట్ అది క్విక్గా రికవర్ అయింది, 109 డేస్కి రికవర్ అయింది ఆల్మోస్ట్. అండ్ ఏదైతే మనం సేఫ్టీ స్టెబిలిటీ ఉంటుంది అనుకుంటున్నాము లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, ఆ డ్రాడౌన్స్ రఫ్గా 35% లైక్ స్మాల్ క్యాప్లానే ఉంది. బట్ రికవరీ మాత్రం ఇది 165 డేస్ పట్టిందండి. అదే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అయితే నీకు 110 డేస్, దీంతో పోల్చుకుంటే 60 డేస్ తక్కువలోనే రికవర్ అవుతుంది. కాబట్టి ఈ ఎఫ్ఎంజిసి మ్యూచువల్ ఫండ్స్ అండ్ వాల్యూ అండ్ కాంట్రా మ్యూచువల్ ఫండ్స్ అండ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి సేఫ్టీ స్టెబిలిటీ అంటారు, కానీ నువ్వు దాన్ని ప్రూవ్ చేయలేవండి, దాన్ని మీరు ప్రూవ్ చేయలేవు. రికవరీకి బాగా టైం పడుతుంది ఇది. అంటే పర్టికులర్గా ఎఫ్ఎంజిసి అయితే 174 డేస్ పడుతుంది రికవరీకి, ఇది 175 డేస్. ఆ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అయితే నీకు 110. అంటే ఫార్మా అయితే 13 డేస్కి రికవర్ అవుతుంది. కాబట్టి ద బిగ్గెస్ట్ డ్రాడౌన్స్ అయినా అండ్ రికవర్ అయినా మనం ఏదైతే కన్జర్వేటివ్ సేఫ్టీ అనుకుంటున్నామో అవే బాగా ఎక్కువ టైం పడుతుందండి. ఏదైతే మనం అగ్రెసివ్ దూరంగా ఉండాలనుకుంటున్నామో అవి మాత్రం త్వరగా రికవర్ అవుతున్నాయి. కాబట్టి సైంటిఫిక్ వేలో మనం హిస్టారికల్ డేటా కనుక చూసుకుంటే కనుక అండ్ స్మాల్ క్యాప్స్ ఎంత చక్కగా కొనుక్కోవచ్చు, మనం భయపడే అంతేం లేవు. ఓకే, దాన్ని ప్రూవ్ చేయలేవు. అది తీసుకుంటే ఎక్కువ లాస్ అవుతారు, రికవరీ ఎక్కువ టైం పట్టి దాన్ని ప్రూవ్ చేయలేవు. అఫ్కోర్స్ మనం ఇక్కడ తీసుకుంటుంది లాస్ట్ 5 ఇయర్స్ డేటా తీసుకోండి. ఓకే, అంటే మీరు బహుశా 20 ఇయర్స్ డేటా 10 ఇయర్స్ డేటా తీసుకుంటే మేబీ ఆ సైకిల్లో ఎక్కువ డ్రాడౌన్ అయ్యి ఉండొచ్చు. బట్ లాస్ట్ 5 ఇయర్స్లో మాత్రం స్మాల్ క్యాప్లో చాలా స్టెబిలిటీ వచ్చింది. అండ్ లార్జ్ క్యాప్తో పోల్చుకున్నా, మిడ్ క్యాప్తో పోల్చుకున్నా వెంటనే క్విక్గా రికవర్ అవుతుంది. కాబట్టి స్మాల్ క్యాప్స్ అంటే ఇంతకుముందులాగా టూ మచ్ పడతాయి, రికవర్ అవ్వవు, హ్యూజ్ లాస్లు ఉంటాయి అని చెప్పడానికి ఏం లేదు. సో మార్కెట్ అంటూ పడితే లార్జ్ క్యాప్ పడుతుంది, మిడ్ క్యాప్ పడుతుంది, స్మాల్ క్యాప్ కూడా పడుతుంది. కానీ స్మాల్ క్యాప్ క్విక్గా రికవర్ అవుతుంది మిగతా వాటితో పోల్చుకుంటే. అందుకని ఏ లెక్క చూసినా సరే స్మాల్ క్యాప్ మన పోర్ట్ఫోలియో కన్సిడర్ చేయొచ్చు, భయపడంత ఏం లేదు. అంటే ఇప్పుడు లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ విషయానికి వచ్చేప్పటికే అంటే ఎలా ఉంటుందంటే అందరి పర్సెప్షను పెద్ద పెద్ద స్టాక్స్ మార్కెట్ క్యాపిటలేషన్ ఎక్కువ ఉంటుంది కదా అని ఆలోచిస్తారు. సో దీన్ని ఎట్లా చూడవచ్చు అంటే అంటుందంటే అది సేఫ్టీ ఉంటుందండి. ఎందుకంటే నోన్ బిజినెస్ మోడల్స్ కాబట్టి మనం సేఫ్టీగా ఫీల్ అవుతాం అంతే. బట్ అదే టైంలో బిగ్ బిజినెస్ మోడల్ అంటే ఏంది, కన్జర్వేటివ్ కాబట్టి రిటర్న్ కూడా తక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం చూడండి, నిఫ్టీ యావరేజ్ మీద 8% మూవ్ అయింది అంతే, ఈ సంవత్సరం మొత్తం మీద 8%. మిడ్ క్యాప్ 25% మూవ్ అయింది, స్మాల్ క్యాప్ 29% మూవ్ అయింది. అంటే బిగ్గెస్ట్ మనీ ఎక్కడ గ్యాదర్ చేస్తున్నావు నువ్వు, స్మాల్ క్యాప్ అని గ్యాదర్ చేస్తున్నావు. అంటే నువ్వు సేఫ్టీ సేఫ్టీ అని పేరు పెట్టి మీరు సంపాదించుకుంది ఏం లేదు. మీరు రిలయన్స్ చూడండి, హెచ్డిఎఫ్సి చూడండి, కోటాక్ చూడండి, ఐసీఐ బ్యాంక్ చూడండి, యాక్సిస్ బ్యాంక్ చూడండి, పెద్ద పెద్ద బిజినెస్ మోడల్ ఏవి కూడా ఈ సంవత్సరం పెద్ద మనీ ఇవ్వాలి, ఐటీసీ ఏవి కూడా పెద్దగా ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ బాగా ఇచ్చింది, ఈ సంవత్సరం ఇవ్వలేదు. సో అందుకని బేసికల్గా లార్జ్ క్యాప్లో సేఫ్టీ ఉందని మనం అనుకుంటాం, కానీ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా చూసుకున్నట్లయితే అంత వర్తగా ఏమి ఉండవు అయ్యి. అందుకని ఏదైతే కన్జర్వేటివ్గా ఉంటుందో రిస్క్ తక్కువ, రివార్డ్ కూడా తక్కువ ఉంటుంది. అంటే స్మాల్ క్యాప్లో రిస్క్ ఎక్కువ అనుకుంటే రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్ పర్ఫామ్ వచ్చేసరికి మాత్రం ఆ ఫండమెంటల్స్ కత్తిలాగా మెయింటైన్ చేస్తున్నారు స్మాల్ క్యాప్స్ వాటిని. ఎందుకంటే డ్రాడౌన్స్ కూడా 35 ఉంది, దీనిలానే ఉంది. లార్జ్ క్యాప్లో డ్రాడౌన్ ఎంత ఉందో స్మాల్ క్యాప్ కూడా అంతే ఉంది. కానీ రిటర్న్స్ మాత్రం ఎక్కువ ఉంది, రికవరీ మాత్రం క్విక్ అవుతుంది. అప్పుడు ఏది బెటర్ మనకి, మిడ్ లేదా స్మాల్ క్యాపే బెటర్.
అందుకని నువ్వు ప్రూవ్ చేయలేవు. లాజిక్ ఆఫ్ తీసుకొని ఇది సేఫ్టీ పడదు అని నువ్వు ప్రూవ్ చేయలేవు. ఇది ఎక్కువ రేట్ ఎఫెక్ట్ వచ్చిందని కూడా నువ్వు ప్రూవ్ చేయలేవు. మనం చూస్తున్న సైంటిఫిక్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా. అంటే ఇప్పుడు లార్జ్ క్యాప్ అనుకుని కూడా గల్లంత అయిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. డెఫినెట్ గా గల్లంత కాకపోయినా అది మూవ్ కాకుండా ఉంటే చాలు కదా, రేట్ ఎఫెక్ట్ రాదు కదా. లార్జ్ ఇవ్వకుండా ఉందనుకోండి, గట్ ఎయిట్ ఇయర్స్ జీరో రిటర్న్స్, అమరావతి బ్యాటరీస్ ఎయిట్ ఇయర్స్ జీరో రిటర్న్స్, నువ్వు దాన్ని ప్రూవ్ చేయలేవు. ఇవి అయితే మూవ్ అవుతాయి అని ప్రూవ్ చేయలేవు నేను అంటుంది. సో అందుకని హిస్టారికల్ డేటా మనం చూసుకున్నప్పుడు క్లో అయితే మనకు అర్థమైంది. ఈ కేటగిరీ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది, క్విక్గా రికవర్ అవుతుంది లార్జ్ క్యాప్తో కంపేర్ చేసుకున్నా. సో మన మనీ కొంత అక్కడ సిచ్యువేషన్ బెటర్ అనే విషయం అర్థం ఉంది. ఎక్కువసార్లు మనకున్న ఈ భయాలు ఈ ఊహలు అన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ కాదు, అలా అనుకుంటాం అంతే. బట్ వీ నీడ్ సైంటిఫిక్ డేటా. ఏదైనా అనుకుంటే సైంటిఫిక్ డేటా కావాలి. ఎస్, స్టాక్ మార్కెట్ వాలటిలిటీ అసెట్ క్లాస్ అంటే ఎలా అంటే హిస్టారికల్ డేటా చూసుకున్నప్పుడు రిటర్న్స్ కూడా ఇదే ఎక్కువ వస్తుంది కదా, అట్లా అనమాట. అందుకని మనకి హిస్టారికల్ డేటాని మన చేతుల్లో ఉంటే హిస్టరీని స్టడీ చేయడం ద్వారా మనకు క్లూ అర్థమవుద్ది. స్మాల్ క్యాప్లో మనం భయపడేంత వరస్ట్ ఏం కాదు, అంటే రికవరీ టూ మచ్ పడింది అని ఏం ప్రూవ్ చేయలేదు దాన్ని. ఎందుకంటే ఈ డేటా ప్రకారం అది అది క్విక్గా రికవర్ అవుతుంది లార్జ్ క్యాప్తో పోల్చుకుని. ఈవెన్ ఎఫ్ఎంజీస్తో కంపేర్ చేసినా అదే ముందు రికవర్ అవుతుంది. రైట్, అందుకని అది డేంజరస్ అని ప్రూవ్ చేయలేవు. థ్యాంక్ యూ సార్. రైట్ సార్.